కింద తెచ్చింది, ఇంకా ఇప్పటికి ఇంట్లో ఉంది పాత. ఎవరన్నా దాన్ని తెలిసి గౌరవం ఉండే చోటనే మనమంతా ఉండాల్సిన బాధ్యత మనమంతా తీసుకుంటామని చెప్పేసి కూడా అది దుర్మార్గం. పెద్దలు పెద్దలందరికీ కూడా ఎన్నికల్లో రకరకాల చాలా మంది ప్రయత్నాలు చేయడము, అదేవిధంగా చంద్రబాబు ఆరు ఐదారు రకాలుగా సర్వే నిర్వహించి ఎవరైతే తెలుగుదేశం ఆయన ఏం చెబుతాడో చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పటికైనా కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇంత ముందు పెద్దని చెప్పడం జరిగింది, ఒక గంట సేపు ఆయన నడుస్తాడు, మీరు నడచండి, మరి ఎవరు ముందుగా నడుస్తారు, ఎవరు యాక్టివ్గా ఉన్నారు అనేది ఒకసారి ఆలోచన ఏంటంటే పార్టీలో చలపతి నువ్వు ఈరోజు నాకు చిరకాల మిత్రుడు, నాకు చాలా కాలం నుంచి తెలిసినప్పటికీ కూడా ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉండబడినప్పటికీ కూడా నేను ఎక్కడ కనపడినా కూడా ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళం. ఎలాంటి పార్టీలు తేడా అయినప్పటికీ కూడా లక్ష్మీరెడ్డి గారు ఎట్లున్నారు మీరు అని లక్ష్మీరెడ్డి నేను మాట్లాడేవాళ్ళు అన్నా బాగున్నామని మాట్లాడేవాళ్ళు. ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడిన తర్వాత వారందరూ కూడా ఆయన పనికి పోయేవాడు, నేను నా పనికి పోయేవాళ్ళం. ఇటువంటి చాలా కాలం ఒక 40 సంవత్సరాల నుంచి లక్ష్మీరెడ్డి గారు తెలుసు. ఆ ఊరితో నాకు చాలా అభినాభావ సంబంధం ఉంది. లక్ష్మీరెడ్డి గారు నాకు చాలా ఈ మధ్య కాలంలో కొత్తగా బంధుత్వం కూడా ఏర్పడింది. మరి లక్ష్మీరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ ఆయన వర్గంలోటి దాదాపు ఒక 50-60 మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి మీ ఎమ్మెల్యే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిపించి నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను, నాకు కావాల్సిన మిత్రులు సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మనం పనిచేసి ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఈ మధ్య కాలంలోనే నాకు చెప్పడము, నేను కూడా దానికి సమ్మతించి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి మరి లక్ష్మీరెడ్డి గారికి కావాల్సిన మిత్రులు బంధువులందరూ కూడా ఆయన చెప్పినాడు కొన్ని విషయాలు, ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే నేను కనీసం కూర్చో మాట్లాడలేదని కూడా చెప్పినాడు. అది సంస్కారహీనం. ఎవరు వచ్చినా కూడా రమ్మనాలా కూర్చోబెట్టాలా, వాళ్ళు అడిగిన పని ఏదో ఉంటే అవుతుందా పోతుందా అని చెప్పొచ్చు, అయ్యే పని ఉంటే మనం చెయ్యొచ్చు లేకపోతే లేదని చెప్పొచ్చు, విషయం చెప్పొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆయనకు 2 దఫాలు వాళ్ళు ఓట్లేసినారు చిన్నశెట్టిపల్లెల వాళ్ళు. ఆ చిన్నశెట్టిపల్లెల వాళ్ళు 2 దఫాలు ఓట్లేసినప్పటికీ ఇప్పటికే మనుషులకు గుర్తింపు లేదు. అందరూ కూడా మీరు ఆలోచించండి, గత ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించినారంటే ఏ లీడరు ఏ పెద్దలు నా దగ్గర లేరు. ప్రొద్దుటూరు ప్రజల యొక్క సర్వే వరదరాజు రెడ్డి కావాలని కోరుకునే దాని మీద నాకు టికెట్ ఇప్పించినారు. వాళ్ళు సొంతంగా వచ్చి చేసిన సర్వేలో కానీ లేదా ఐవీఆర్ సర్వేలో కానీ 5-6 దఫాలు 7-8 సార్లు వాళ్ళు సర్వేలు చేసుకునే ఎన్ని సర్వేలలో కూడా 72% వరదరాజు రెడ్డికి వచ్చింది. కాబట్టి ఆయన వయసు రీత్యా పెద్దవాడైనా కూడా నాకు టికెట్ కేటాయించడం జరిగింది. చేతులైతే నేను నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ ప్రొద్దుటూరు సీటు మా మీద గౌరవం పెట్టి ఈ సీటు నాకు కేటాయించిన దానికి తప్పకుండా గెలిచి నేను గెలుచుకొని వచ్చి నీకు అసెంబ్లీలో నీ పక్కన కూర్చుంటానని కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ పొద్దుటూరులో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీని మనం తప్పకుండా గెలిపించుకోవాలా. ఆ గెలిపించుకునే దాని ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాడు. ఈ రాష్ట్రం ఆయన కాలంలో చేసి మన కాలువలు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు అన్ని కాలువలు కొత్త కాలువలన్నీ ప్రారంభిస్తే బ్రహ్మసాగరు గాలేరీ నగరి ఎన్నో కాలువలు చేస్తే దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు కాలువలను తవ్వించి రైతులకు నీళ్లు అందుబాటులోకి తీసుకొని వచ్చి రైతులకు వీడి భూమి లేకుండా నీళ్లు పడే ప్రయత్నం ఆయన కొంతవరకు చేసినాడు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి ఈ సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేయడం జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఒక్క కాలువ మీద ఒక మట్టి వేయలు ఒక గంప తీసి మట్టి వేయలే. కేసీ కెనాల్ కానీ మైలవరం కానీ ఏ రాష్ట్రంలో ఉండబడిన ఏ కెనాల్ కూడా ఒక్క కెనాల్ను అభివృద్ధి చేసి రైతులకు నీళ్లు ఇస్తాం, ఆ నీళ్లు ఇస్తే రైతులు పంటలు పండించుకొని సుభిక్షంగా ఉంటారనే ఆలోచన ఏమాత్రం చేయని ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారు సాయంత్రం 6:30 గంటలకు ఇంట్లోకి పోతే ఉదయం 9 గంటలకు కానీ మళ్ళీ ఆయన కనపడు.
దయచేసి మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారి దుర్మార్గపు చర్యలు మీకు అందరికీ చాలా వరకు తెలుసు. అటువంటి దుర్మార్గపు చర్యలు భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి మనం ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే గారిని గెలిపించకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేదానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, ఇప్పుడు లక్ష్మీరెడ్డి గారి సమక్షంలో కొంతమంది తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండి పార్టీలో చేరిన వాళ్ళని కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా వారు ఎటువంటి పనులు పడినా కూడా మేము ఎమ్మెల్యే అందరు ప్రజలందరూ మమ్మల్ని ఎమ్మెల్యే కల్పిస్తే తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పకుండా మేము పార్టిసిపేట్ చేసి పాల్గొని అన్ని రకాల అభివృద్ధి కార్యము నిరంతరము మీకు ప్రజలకు అందుబాటులో ఉంటాం. 6 గంటలు మొదలుకొని రాత్రి 10 గంటల వరకు మీరు ఎప్పుడు మాకు ఫోన్ చేసినా నేను మాట్లాడతా. దయచేసి మీరందరూ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని మరి లక్ష్మీరెడ్డి గారిని మనస్ఫూర్తిగా వాళ్ళ బృందాన్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం.